వైసలాడ్ దేవుని నామన స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి అన్య కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవుని పరిచర్యలో కొన్ని సంవత్సరాలుగా మేము పెదప్రోల గ్రామంలో పరిచర్య చేస్తున్నాం. మన ఇమోషనల్ స్వరము పరిచర్యలో ప్రేమ్ కుమార్ అయ్య గారు మరి నా కుమారుడిని దేవుడు నిలబెట్టి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడు మాకు అప్పగించిన సంఘాల మూడు పరిచర్యలు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేసి 3 ఆరాధనలు జరిగిస్తానికి దేవుడు మహాకృపనిచ్చారు. అప్పగించిన సంఘంలో పరిచర్యలో ఎంతగానో బలంగా వాడబడుతూ అనేక స్థలాల్లో విరామం లేకుండా దేవుని పనిలో కొనసాగించబడుతున్నాం. దేవుడు మాకు అప్పగించిన సంఘాలు మూడు. మరి యవన బిడ్డలు ఎంతగానో సంఘంలో ఏ స్థలానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా బైబిల్ కిజ్లోని ఏమండి యూత్ మీటింగ్ కానీ ఎక్కడికైనా ఎంతో ఉత్సాహంతో యవన బిడ్డలను దాసుడు ఎంతగానో సిద్ధపరుస్తున్నారు. అదేవిధంగా సండే స్కూల్ పరిచర్య, మరి ముఖ్యంగా మరి స్త్రీల సమాజం పరిచర్య జరుగుతుంది. అదేవిధంగా సంఘంలో కూడా అనేక మంది యవన బిడ్డలు సంఘం కొరకు ఎంతో ప్రయాసపడుతూ పరిచర్యలో తోడ్పడుతున్నారు. ఈ పరిచర్య అన్ని జనాంగం మధ్యన ఇంకా విస్తరించబడాలని మరి మీరు చూస్తున్న మీరు కూడా మరి దీని కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా మా తండ్రి గారు మరి అన్య కుటుంబం నుంచి వచ్చినప్పుడు మేము అదే గ్రామంలో నా తండ్రి గారి గ్రామం అయినప్పటికీ కూడా మా బంధువులందరూ కూడా అన్యాచారాల్లో ఉన్న ప్రత్యేకించి నా తండ్రి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిలో ప్రథమ సంతానంగా దేవుడు నన్ను పరిచర్యలో దేవుడు వాడుకున్నారు. అదే గ్రామంలో మరి కొన్ని సంవత్సరాలుగా మరి 35 సంవత్సరాలు పూర్తయి, 36వ సంవత్సరంలోకి అయింది మేము పెదప్రోల గ్రామానికి వచ్చి ఆ పరిచర్య ప్రారంభించి. మరి దేవుడు ఎంతగానో ఆ గ్రామంలో అన్ని కుటుంబాలందరూ కూడా దేవుని తోటి తిరగడానికి కృపనిచ్చారు. ఇంకా కొన్ని కుటుంబాలు ఇంకా పరిపూర్ణంగా దేవుని తోటి తిరగాలి. గ్రామంలో కూడా విగ్రహారాధన ఉంది, అయినప్పటికీ కూడా మరి ఆ గ్రామం కొరకు మేము ఎంతగానో మొరపెడుతున్నాం. గ్రామంలో ఉన్న ప్రజలందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఇంకా గ్రామంలో నశించిపోకుండా ప్రతి ఒక్కరి కొరకు ప్రతి వారు మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని మా యొక్క ఆశ మరియు నన్ను ఏర్పాటు చేసుకున్న యవన కాలము నుండి కూడా ఆయన పనిలో ఎంతో ఆసక్తితో పనిచేయాలి. ఎంత ప్రయాసమైనా భారమైనా ఆయన పనిని కొనసాగించాలనే యొక్క దృక్పథంతో నేను ఈ పని కొనసాగిస్తున్నాను. దేవుడు యవన కాలంలో నా యజమాని దైవ సేవకుల్ని పిలుచుకున్నప్పటికీ కూడా కుమారుని ద్వారా ఈ పరిచర్య మరి ప్రారంభించాం. ఎంతగానో ఈ పనిని ఆగిపోకుండా దేవుడు ఎంతగానో నడిపిస్తున్నాడు. నిజంగా నా కుమార్తె కూడా మరి ఎంతగానో చిన్నప్పటి నుంచి భక్తిలో అన్ని విషయాల్లో వారిని కూడా నేను పెంచుకున్నాను. అయితే కుమార్తె కూడా అల్లుడు గారు కూడా మరి ఢిల్లీ పట్టణంలో ఉన్న అక్కడ కూడా వారు డ్యూటీ చేస్తున్న అనేక సేవకులను మరి వెళ్ళిన వారందరినీ కూడా వారు పరిచయం చేసుకుని వెళ్ళిన వారికి ఆతిథ్యం ఇస్తూ వారి సేవలో వారు కూడా ఎంతగానో తోడ్పడుతున్నారు. నాకు ఈ లోకంలో ఆస్తుల అంతస్తుల కంటే దేవుని పని చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలని నా యొక్క ఆశ. దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు, మాకు అప్పగించిన మూడు సంఘాల కొరకు కూడా ప్రార్థించమని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.
మహోన్నతుడ మహాగణుడానికి వందనాలు. గతించిన దినములన్నీ కూడా మీ కాపుదల మమ్మల్ని అందరినీ భద్రపరిచారు. ఈ ప్రార్థన టీవీ ద్వారా ప్రభువ మీ దాసుడు వర్తమానమిత్తడానికి ప్రభువ ప్రతి మాట ప్రతి వారి హృదయంలో ఫలించినట్లుగా ప్రభువ మీ మంచి నేలన పడిన విత్తనముగా ఫలించే భాగ్యం దయచేయండి. ప్రతివారు శ్రద్ధతో కూడా ఈ వాక్యాన్ని చూడటానికి వినడానికి ప్రతివారికి ఆసక్తిని కలిగించండి. అంచె దినములు అపాయకరమైన దినంలో మేము జీవిస్తున్నాం, మీ రాకడ గడియలో మేమున్నాం. ప్రతివారిలో కూడా నాయన అయా నిరుత్సాహంగా కాకుండా ఉద్యమంతో నీ నామాన్ని స్తుతించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్న బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ఎంతమంది ఈ ఏ స్థలాల్లో ఉండి పట్టణాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతి వారు హృదయంలో ఇది ఫలించినట్లుగా మీరే అద్భుతమును చేయండి. ఆశ్చర్యకార అద్భుతకార మహత్కార్యాలు జరిగించే దేవుడు గనక ఈ కార్యక్రమం జరిగిస్తున్న ఈ ప్రార్థన టీవీ అనేక పట్టణాల్లో అనేక స్థలాల్లో ఎంతగానో ఈ సువార్త ప్రకటించాలని ఎంతో తపనతో నీ బిడ్డలు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన టీవీని ప్రభు అనేక స్థలాల్లో ఇంకా నాయన విజృంభించడానికి కూడా సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం జరిగిస్తున్న ఈ బిడ్డను కూడా మీరు బలపరచండి. ఇప్పుడు వర్తమానం ఎత్తబోతున్న మీ దాసుని నోటను మీ మాట ఉంచండి. ప్రతి మాట ప్రభు ఆశీర్వాదకరముగా అనేక మందికి ప్రయోజనకరముగా ఉంటూ కూడా కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి ఒక మారు ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఈనాటి దినమందు ఈ యొక్క విమోచకుని స్వరము అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభు యొక్క నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈనాటి మన ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 1:45-46 వచ్చిన భాగములను చదువుకుందాం. యోహాను సువార్త 1:45-46 వచ్చిన భాగములను చదువుచున్నాం. దయచేసి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుబడిన వాక్య భాగమును మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఓ రోజు ఫిలిప్పు నతనయేలు ఎదురుపడ్డారు. ఆ సమయాన ఫిలిప్పు నతనయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రంలో మోషేయు అలాగే ప్రవక్తలు ఎవరిని గురించి అయితే వ్రాసారో, దేని గురించి అయితే మనం చదివి ఉన్నామో, ఆయనను కనుగొంటిని అన్నట్లుగా అతడు చెప్తున్నాడు. ఈ యొక్క ఫిలిప్పు ఈ మాట చెప్తుంటుండగా నతనయేలు ఈ మాట అంటున్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఫిలిప్పు నతనయేలుతో అన్న ఒక చిన్న మాట, అదేమిటంటే వచ్చి చూడుము అని చెప్పాడు. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఈ మాట ఈనాటి మన ధ్యానాంశం. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ యొక్క టెలివిజన్ ప్రోగ్రాం ద్వారా వర్తమానం వింటున్న వారు ఉన్నారు. వారందరికీ దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేసే మాట, చాలామంది దేవుని దగ్గరకు రండి అని చెప్తున్నారు, ఏమున్నది యేసయ్య దగ్గర అని అనుకుంటున్నారు. కానీ ఒక సత్యాన్ని గమనించాలి నా ప్రియ సహోదర సహోదరులారా, అదేమిటనగా దేవుని దగ్గరకు రాగలిగితే, దేవుని యొద్దకు వచ్చి చూడగలిగితే, ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉన్న విశిష్టత, దేవునిలో ఉన్న ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత ప్రత్యేకత నువ్వు గుర్తించగలుగుతావు. రాకుండా ఉన్నప్పుడు సత్యాన్ని నీవు అర్థం చేసుకోలేవు లేక పరిపూర్ణంగా గ్రహించలేవు అన్న సంగతిని ఇందును బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సహజంగా నతనయేలు తప్పుపడ్డానికి ఏమీ లేదండి. ఎందుకంటే అప్పటి వరకు ఆ నజరేతు అనే ఊరిలో చెప్పుకోదగిన విషయాలు ఏమీ జరగలేదు. నజరేతుకు మంచి చరిత్ర అప్పటికేమీ కూడా లేదు. ఆ కారణాన్ని బట్టి
నతనయేలు ఈ ప్రశ్న వేయడం తప్పేమీ కాదు. కానీ ఫిలిప్పు చక్కగా ఒక చిన్న పదం అక్కడ వాడారు. అదేమిటంటే వచ్చి చూడుము అనే మాట చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దూరంగా ఉండి విషయాన్ని సంగ్రహించకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, విషయమును గురించి అధ్యయనం చేయకుండా దూరంగా ఉండి నిర్ణయాలు చేస్తూ ఉంటారు, లేక మాటలు చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క సందేశం వింటుండగా మీకు అందరికీ దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటనగా, వచ్చి చూడుము అనే ఈ పదం ఉంది కదా, నీవు దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే, ఈ సందేశం వింటున్న నీవు, నీవున్న గ్రామంలో, నీవున్న పట్టణంలో, నీవున్న మహానగరంలో, నీవు దేవుని మందిరమునకు వెళ్ళగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళగలిగితే, ఖచ్చితంగా నీకు తెలియని ఎన్నో సంగతులను నేర్చుకొనగలవన్న సంగతిని ఈ యొక్క సందర్భంగా దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిలిప్పు నతనయేలుతో అన్నారు వచ్చి చూడుము అన్నారు. అందుకు నతనయేలు అతడు బయలుదేరాడు. ఫిలిప్పుతో కూడా నతనయేలు వెళుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఏకీభవించి వెళుతున్న తరుణాన అల్లంత దూరంలో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క నతనయేలును చూచి 47వ వచనంలో ఏమంటున్నారంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు అని చెప్పడాన్ని చూడగలుగుతున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, లేక ప్రత్యేకత ఏమిటి అంటే, మొదటిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నతనయేలు యేసు ప్రభువారి దగ్గరక సమీపించిన తోడనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని చెప్పడాన్ని చూడగలుగుతున్నాం. నేటి దినాన్న ఈ యొక్క వర్తమానం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, మన అంతరంగంలో ఉన్నది, మన మనస్సులో ఉన్న విషయం ఎవరికి తెలుస్తుంది? మన రూపాన్ని గుర్తించగలుగుతారు, మన హావభావాలను గుర్తించగలుగుతారు, కానీ మన హృదయం అంతరంగంలో ఉన్న విషయాన్ని ఏ మనుష్యుడు కూడా గుర్తించలేడు. నేను ఈ మధ్య మీకు వర్తమానం చెప్తూ ఓ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ అంటారు కదా, మనుష్యుడు పైరూపమును లక్ష్య పెడతాడు. మరి దేవుడు హృదయమును పరిశీలించు దేవుడుగా ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా కీర్తనల గ్రంథంలో ఈ మాట చెప్తాడు, హృదయమును అంతరింద్రియములను పరిశీలించు నీతి గలదేవా అని అంటాడు. కాబట్టి నేటి దినాన వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నతనయేలును ఫిలిప్పు తీసుకొని వచ్చిన విషయం అప్పుడు ఈనాడున్న టెక్నాలజీ అందుబాటులో లేదు. ఫిలిప్ ఏమి, ప్రభువా నేను నతనయేలును మీ దగ్గరకు తీసుకొని వస్తాను, అతడు వచ్చినప్పుడు ఎలాగూ చెప్పండి అన్నది కూడా లేదు. వారిద్దరూ ఎదురు పడ్డారు, వారి మధ్య సంభాషణ జరిగింది. ఆ వెంటనే ఫిలిప్ నతనయేలుతో అన్నాడు వచ్చి చూడుము అని చెప్పాడు. ఆ వెంటనే వారిద్దరూ కలిసి బయలుదేరారు. కాబట్టి యేసు ప్రభువారికి నతనయేలు వచ్చే విషయం ఫిలిప్పు చెబితేనో, మరెవరో సమాచారం చేరవేస్తేనో కాదు, నతనయేలు వస్తున్న విషయాన్ని ఎరిగిన దేవుడు, ఆయనకు ముందుగానే విషయం తెలుసును గనక ప్రభు నతనయేలును చూసి అంటున్నారు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని చెప్పడాన్ని చూస్తున్నాం. ఈ యొక్క సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకమారి ఈ మాటకు జ్ఞాపకం చేస్తున్నాను, నీవెలా ఉన్నావో, నీ అంతరంగం ఏమై ఉన్నదో, నీ తలంపులు ఎలాగున్నావో, నీ యొక్క ఉద్దేశములు ఎలాగున్నావో, మనకు తలంపు పుట్టక మునిపే అది ఆయనకు తెలిసే ఉన్నదని దేవుని యొక్క లేఖనాన్ని బట్టి నీవు గ్రహించాలన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నతనయేలు యొక్క హృదయంలో ఏ కపటము లేదు గనక, అతని అంతరంగములో ఏ దోషము లేక ద్వేషము వేరు భావాలు లేవు గనక, నిర్దోషంగా ఉన్నాడు గనక దేవుడు అతని గురించి ఇలాగ మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనము కీర్తనల గ్రంథము 32వ కీర్తనలో చూడగలుగుతాం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్న మాట చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకి భక్తి చేస్తున్నట్లున్న లోపల కపటభూయిష్టమైన విధానాలతో బ్రతికేవారు నేటి దినాల్లో లేకపోలేదు. కానీ లేఖనం ఈనాటి దినమందు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు ఒకవేళ నీ అంతరంగాన్ని ఎరగకపోవచ్చు,
కానీ దేవునికి మాత్రం నీ హృదయము నీ అంతరంగము తెలుసును అన్న సంగతిని నీవు గుర్తించాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకింత ఆశ్చర్యపోయాడు నతనీయులు, ఎందుకంటే ఇతడు ఇశ్రాయేలీయుడు అనే మాట చెప్పగలుగుతున్నారే, ఇతడు నన్ను ఎలాగ ఎరుగును, నీవు నన్ను ఎలాగ ఎరుగుదువు అన్న ప్రశ్న నేరుగా నతనీయులు ప్రభువుని అడిగేశాడు. అప్పుడు ప్రభు అంటున్నారు కదా, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని ప్రభువు చెప్తున్నారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిద్దరి మధ్య సంభాషణ జరగడం, నతనీయులు బయలుదేరి రావడం ఇదే కాదు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు కూర్చున్న చోటు కూడా నాకు తెలుసు అన్నారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలోండి నేను మీకు ఇలాగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన నీ హృదయమును అంతరంగమును ఎరిగిన దేవుడు, నీకు తలంపు పుట్టక మునిపే దాన్ని ఎరిగి ఉన్న దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండు, నీవెక్కడ కూర్చున్నావో, నీవు ఏ స్థలమందున్నావో దానిని కూడా ఎరిగి ఉన్న దేవుడు అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో ఈ యొక్క సందర్భాన్ని మనం ఒకంత జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేసినట్లయితే ఈ భాగమందు ప్రభువు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నీవు వచ్చి చూడగలిగితే నీ హృదయం ఏమిటో, నీ అంతరంగం ఏమిటో, నీకున్నటువంటి తలంపులు ఎట్టివో ఆయన ఎరిగి ఉన్నవాడు, వాటిని ఉద్దేశించి నీతో మాట్లాడగలిగిన వాడు. నీ అంతరంగమును ప్రస్ఫుటముగా ఎరిగి నీకు దాన్ని విశదపరచగలిగిన వాడు, దాని యొక్క భావాలను వెలికి తీయగలిగిన వాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవున్న స్థలమును కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు, అంటే టోటల్గా ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు అన్న సంగతిని నీవు గమనించాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క నతనీయులు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈ నతనీయులు మొదట ఏదో ఆ నజరేతులోని మంచిది ఏదైనా రాగలదా అన్నట్లుగా మాట్లాడిన తానే తర్వాత 49వ వచనం ఏమంటున్నాడంటే, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని చెప్పి చెప్పడాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా ప్రభు అంటారు, అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న విషయాన్ని గురించి చెప్పాను కాబట్టి నీవు నమ్ముతున్నావా అని అంటే, ప్రభు ఇంకా తర్వాత అంటారు, వీటికంటే గొప్ప కార్యాలు నీవు చూతువు అని ప్రభు నతనీయులతో చెప్పారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ నతనీయుల జీవితంలోండి మనం జ్ఞాపకం చేసుకునవలసిన అనుభవం, నజరేతులోండి మంచిది ఏదైనా రాగలదా అనుకున్న అతడు ప్రభువు దగ్గరకు వచ్చాక, ప్రభువును చూశాక గమనించింది ఏంటంటే, ఈయన ప్రభువు, ఆయన రక్షకుడు, ఆయన ఇశ్రాయేలులకు రాజు అన్నట్లుగా తన నోటితో తాను ఒప్పుకోవడాన్ని మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి ఈ సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొద్దకు రాగలిగితే నీవు సత్యాన్ని గ్రహించగలవని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒక సందర్భాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క లేఖనంలో రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ షాబా దేశము నుండి రాణి బయలుదేరింది. యెరూషలేమునకు ఆమె గొప్ప పరివారంతో అనేక రకాలైన ఆభరణాలు, వస్తువులు, అనేక వనరులతో కూడా ఆమె బయలుదేరి వచ్చింది. ఆమె వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, సొలొమోను రాజును ప్రశ్నించాలి అని. అతని జ్ఞానమును గురించి లోకమంతా, దేశమంతా, ప్రపంచమంతా కూడా చెప్పుకుంటున్నారు కదా. సొలొమోను యొక్క జ్ఞానమును గురించి అనేక రకాలుగా చెప్తున్నారు కదా. అసలు అతని జ్ఞానం ఏదో పరిశోధించి తెలుసుకోవాలన్నట్లుగా ఆమె ఇంచుమించుగా 1800 మైళ్ళ దూరం బయలుదేరి వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వచ్చి సొలొమోనునకు ఒక ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఇలాగని బైబిల్ పండితులు చెప్తున్నారు, ఆమె రెండు పుష్పములను తీసుకుని వచ్చింది, ఒకటి ఆర్టిఫిషియల్, ఒకటి న్యాచురల్, అంటే ఒకటి కృత్రిమమైనది, ఒకటి సహజ సిద్ధమైనది. ఈ రెండు పుష్పాలను తీసుకుని వచ్చి సొలొమోను ముందట పెట్టింది, వీటిలో ఏది సహజ సిద్ధమైనదో చెప్పాలి తాకకుండా అన్నప్పుడు సొలొమోను దాన్ని తెలియపరిచేశాడు. దాంతో ఆవిడ ఆశ్చర్యపోయింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, నేను ఇలాగ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె ఆశ్చర్యపోయి ఇతని జ్ఞానమునకు ఆమె విస్మయం ఉంది. ఆమె ఇలాగ మాట్లాడడం మనము లేఖన భాగంలో
ఆరు ఏడు వచనాల్లో చూడగలుగుతాం. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. జాగ్రత్తగా గమనించండి, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. అంతేకాకుండా నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి అని చెప్తూ ఆమె 9వ వచనంలో నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యదేశపు రాణి షాబా దేశము నుండి యెరూషలేమునకు వచ్చి ఈ యొక్క రాజైన సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకింతటి జ్ఞానమునిచ్చిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్పింది. అంతేకాకుండా నేను ఇక్కడికి రాకమునుపు నా దేశంలో ఉండగా మిమ్మల్ని గూర్చి విన్నాను, కానీ నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఉన్నదానిలో సగమైనను నాకు తెలియబడలేదు అని చెప్పింది. అందుకే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటుండగా దేవుని సేవకునిగా మీ జ్ఞాపకం చేస్తున్న మాట, నీవు దేవుని యొద్దకు రాగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుని సత్యాన్ని గ్రహించగలిగితే విషయాన్ని నువ్వు సంగ్రహించగలుగుతావు, దేవునిలో ఉన్న ఔన్నత్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వచ్చి చూడక మునుపు ఆమె గుర్తించలేకపోయింది, వచ్చి చూచిన తర్వాత దేవుణ్ణి కూడా స్తోత్రము చేసి కానుకలను కూడా సమర్పించి వెళ్ళడాన్ని చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, జక్కయ్య అనే వ్యక్తి ఎరికో పట్టణం ముందు ధనవంతుడు సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు. అతడు యేసును గూర్చి విన్నాడు, యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు, యేసు ఉన్న చోటికి వచ్చాడు, యేసును చూడాలని ఆశపడ్డాడు, వీలు పడని కారణాన మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. కూర్చున్న అతగాడు ప్రభువు కొరకు కనిపెడుతుంటుండగా ప్రభు ఆ చోటికి వచ్చినప్పుడు జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు. దాంతో జక్కయ్య సంతోషంగా క్రిందికి దిగాడు, యేసును తన ఇంట చేర్చుకున్నాడు, యేసు రక్షకుడిని నమ్మాడు, తన మనస్సును మార్చుకున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడు అని యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటుండగా నీవింకా దూరంగానే ఉంటే ప్రభువుని గుర్చి తెలియదు, నీవున్న గ్రామంలో నీవున్న పరిధిలో దేవుని యొద్దకు రాగలిగితే ప్రభువుని గుర్చిన సత్యాలు తెలుసుకోగలుగుతావని, దూరంగా ఉండి నీవు టేస్ట్ చేయలేవని, ప్రభు సన్నిధికి రావాలని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి తలలు వంచి కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సందేశం విన్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో వచ్చి చూడగలిగితే సత్యాన్ని గ్రహించగలవని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, పరమందున మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందన. ఈ రీతిగా ఈనాటి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి సత్యమును బట్టి వందనాలు. మేము మీకు దూరంగా ఉండి సత్యాన్ని గ్రహించలేం, మీలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేం, మీ త్యాగాన్ని గ్రహించలేమయ్యా. మీలో ఉన్న ఔన్నత్యాన్ని మేము గుర్తించాలంటే మీ వద్దకు రావాలని, మీ వద్దకు వచ్చిన నతనీయులు గుర్తించగలిగాడు ప్రభు, యెరూషలేములకు వచ్చిన శోభాదేశపు రాణి గుర్తించగలిగింది, మీ వద్దకు వచ్చిన ఆ యొక్క జకయ గుర్తించగలిగాడు, వారి జీవితం ధన్యకరంగా మార్చబడింది. ఈనాటి ఈ సందేశం విన్న ప్రియ శ్రోతల జీవితాల్లో కూడా మీ వద్దకు వచ్చి మిమ్మును చూచి మీ సత్యాన్ని గ్రహించి మీ కొరకు మలచబడి మీ సన్నిధిలో మీకు మహిమకరముగా కొనసాగిపోయేడి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, ప్రభువ నామమాత్రపు భక్తితో సరిపెట్టుకొనక మీ సన్నిధికి దూరంగా ఉండి సత్యాన్ని మేము గ్రహించలేము గనక అనేకులు ఈ సందేశం ద్వారా మీకు చేరువ కాగలగడానికి, మీలో ఉన్న గొప్పతనాన్ని, మీరు చేసిన త్యాగాన్ని, మీరు అనుగ్రహించే రక్షణ భాగ్యాన్ని వారందరూ కూడా పొందుకునేలాగున కృపను దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ వందనాలు. ఈనాటి ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నా. ఈ యొక్క సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ తోటి వారికి కూడా పరిచయం చేయండి. ప్రతి గురువారం రాత్రి 9:30 గంటలకు, తిరిగి ప్రతి శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ప్రసారం చేయబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ను, విమోచకుని స్వరం అనే ప్రోగ్రామ్ను వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.